నమస్కారం. ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం. ఈ వీడియోలో ఒక మంచి సామెతకు నీతి కథను చెప్పుకుందాం. సామెత: మెత్తని వారిని చూస్తే మొత్తబుద్ధవుతుంది, మొహమాటానికి పోయి చావుకొని తెచ్చుకున్నట్లు, మొహమాటంతో మొదటికే మోసం వస్తుంది, ఎవరి కర్మకు వారే బాధ్యులు. ఈ సామెతలన్నీ దాదాపు ఒకే అర్థంలో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ సామెతలకు చెందినటువంటి ఒక నీతి కథ లోకజ్ఞానం లేని ఒంటె. అనగనగా ఒక కాకులు దూరని కారడివి. ఆ అడవికి రాజు సింహబలుడనే మృగరాజు. ఆ సింహానికి ఒక పులి, నక్క, కాకి సేవలు చేస్తూ నిత్యావసరాలను సమకూర్చిపెట్టేవి. ఒకరోజు అనుకోకుండా ఒక ఒంటె ఒంటరిగా వీళ్ళ మధ్యకు వచ్చింది. ఆ ఒంటెను అవి ఏమీ చేయనందుకు అది సంతోషించింది. ఆ ఒంటె అనుభవించిన కష్టాలన్నీ పూసగుచ్చినట్టు వాటితో చెప్పింది. అనతి కాలంలోనే మృగరాజు ఒంటె మంచి మిత్రుడైనారు. ఒంటె ప్రదర్శించే తెలివితేటలకి, చక్కటి సలహాలకి సింహం ఆశ్చర్యపోయేది. ఒకరోజు సింహం జంతువులన్నింటినీ పిలిపించి గొప్ప సభ చేసి తన అరణ్య రాజ్యానికి ఒంటెని ప్రధానమంత్రిగా నియమిస్తున్నట్టు ప్రకటించింది. పులి, నక్క, కాకి తప్ప మిగిలిన జంతువులన్నీ తమ ఆమోదాన్ని హర్షధ్వానాలతో, వాటి జాతి అరుపులతో తెలిపాయి. తమ ముగ్గురిలో ఒకరికి వస్తుందనుకున్న ప్రధానమంత్రి పదవి నిన్నగాక మొన్న వచ్చిన ఒంటెకి దక్కడంతో ఈర్షాద్వేషాలు ప్రజ్వరిల్లి వాటి హృదయాలు భగ్గుమన్నాయి. మింట పెట్టిన దీపమల్లే ఒంటె వెలిగిపోతోంది, దీన్ని మట్టు పెట్టాలని నిశ్చయించాయి. మెత్తటి వాళ్లను చూస్తే మొత్తబుద్ధి అవుతుంది కదా. అమాయకపు ఒంటెకి వేమీ తెలియవు. ఒకనాడు సింహబలునికి అనారోగ్యం కలిగి బలహీనమైపోయింది. పులి, నక్క, కాకి ఈ అవకాశం వదులుకోదలుచుకోలేదు. ఆర్చేవా తీర్చేవా, అవసరానికి చచ్చేవా అన్నట్టుగా ఒక పథకం వేశాయి. తాము అరణ్యం అంతా తిరిగామని, ఒక్క జంతువు కూడా దొరకలేదని, ఆహారం తేలేనందుకు క్షమించమని, ఆ తప్పుకు శిక్షగా తమని తినమని అడిగాయి. కాకి: నన్ను తినురాజా అంది. సింహం: నిన్ను తింటే నా కడుపు నిండదు వాయసమా అంది. నక్క: నన్ను తిను మృగరాజా. అంటే సింహం: నిన్ను తిన్నా నా నోరు నిండుతుందేమో గాని నా పొట్ట నిండదు, జంబుకమా అంది. పులి కూడా: నన్ను తిను సింహబలా అంది. వ్యాఘ్రమా, నువ్వు నా వంటి మాంసాహారివే, నిన్ను తిని హరాయించుకోలేను అంది. ఒంటె: రారాజా, నేను శాకాహారిని, పరిమాణంలో పెద్దదాన్ని, నన్ను తిను అంది. సింహం సరే అనగానే పులిదాన్ని చంపి మాంసం సింహం ముందుంచింది. వాటి పతకం పారింది. అన్నిటికీ గొప్ప విందు భోజనం దొరికింది. దీని యొక్క నీతి: మోసాన్ని పసిగట్టాలి, లోకజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అమాయకంగా ఉంటే అణచివేస్తారు. అతి వినయం అజ్ఞానుల యొక్క లక్షణం.